ఫ్రెండ్స్ చూశారు కదా ఇంట్రో అనేది చాలా అంటే చాలా బాగుంది కదా సో ఇంట్రో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియో అంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రోని అక్కడ మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోని పెట్టుకొని చాలా ఈజీ అయితే తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ ఇంట్రో ఎడిటింగ్కి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదా వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఎడిటింగ్ కోసం మన దగ్గర కైన్మస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి దీన్ని కూడా మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి సో తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కైన్మస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ అని ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ 16:9 ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మనకి మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్లో ఇమేజ్ అసిస్ట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఇమేజ్ కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇమేజ్ లేయర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీన్ని ఇక్కడ మీరైతే ఒక 7 సెకండ్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి మీకు ఎఫెక్టివ్ వీడియో అయితే ఉంటుంది అనమాట రెండు ఇస్తాను రెండిట్లో ఒకటైతే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ వైట్ కలర్ పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇంకో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళండి మళ్ళీ ఇక్కడ పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో మీరు రెండు ఎఫెక్ట్లను అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా సో అందులో మీరు ఒక ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు కిందికి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇందులో నాలుగవది స్క్రీన్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ మళ్ళీ నాలుగవది స్క్రీన్ అని ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు లోగో అనేది ఇక్కడ మనకు చూడండి ఆ ఎఫెక్ట్ అనేది ఒకటి రెడ్ది బ్లూది ఇట్లా మనకు విడిపోతున్నాయి కదా లెఫ్ట్కి రైట్కి అన్నట్టుగా సో అలా ఏ టైంలో అయితే విడిపోతున్నాయో సో అక్కడ మీరు ఈ రెడ్ మార్క్ని అయితే ఉంచాలన్నమాట అంటే ఇక్కడ మీరు 1.6 మిల్లీ సెకండ్ దగ్గర ఉంచండి ఉంచిన తర్వాత ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ ఛానల్కి సంబంధించిన లోగో ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు లోగోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లోగో లేయర్ని కూడా మీరు ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ మీరు కొంచెం సైజుని తక్కువ చేసుకొని మీకు నచ్చినంత వరకు ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా మీరు మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది 5వ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి ఇందులో ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇక్కడ అవుట్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి ఇందులో కూడా ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ప్లే చేస్తాను చూడండి అది మనకి ఎలా వచ్చింది ఇక్కడ మీకు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇలా మనకైతే వస్తుంది అనమాట ఇంట్రో అనేది సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే ఇంకొంచెం ముందుకైతే రావాలి సో అలాంటప్పుడు మనం ఈ లేయర్ని అయితే ఇట్లా గట్టిగా ఒత్తి పట్టుకొని కొద్దిగా ముంగడికి అయితే జరుపుకోవాలన్నమాట సో తర్వాత ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి ఇప్పుడైతే మనకు కరెక్ట్గా అడ్జస్ట్ అయిందనమాట సో ఇక్కడ చూడండి సో ఇలా మనకు ఇంట్రో అయితే రావడం జరుగుతుంది అనమాట సో తర్వాత ఇక్కడ నేను మీకు దీంతోపాటు ఈ రెండు వీడియోలతో పాటు ఒక మ్యూజిక్ అయితే ఇచ్చాను సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో దానికి గాను వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ ఉంచండి ఆడియో పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఆ మ్యూజిక్ అయితే ఉంటుంది కదా సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ మనకు చూడండి ఫైనల్ డెమో అయితే మనకి ఇలా వస్తుంది అనమాట మీకు ఇంకా లోగో కనుక సరిగ్గా అడ్జస్ట్ కాకపోతే మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ సో తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫైనల్గా ఇక్కడ 7 సెకండ్ దగ్గర ఈ రెడ్ మార్క్ని అయితే ఉంచండి సో ఉంచిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఆ వీడియో ఉంది కదా సో అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా బ్లాక్ కలర్ది సో దాని యొక్క లేయర్ని ఈ 7 సెకండ్స్ వరకు మాత్రం ఉంచుకోండి అలాగే ఈ రెండు వీడియోస్ ఉన్నాయి కదా ఎఫెక్ట్ వీడియోస్ వాటి యొక్క లేయర్స్ని కూడా అంతే తక్కువ వేసుకోండి అలాగే మీ లోగోని కూడా అంతే తక్కువ వేసుకోండి సో ఇలా మీరైతే అన్నిటినీ ఒక ఈ 7 సెకండ్స్ వరకు మాత్రమే ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకు టోటల్గా ఇంట్రో అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈ రిజల్యూషన్లో మీరు ఫుల్ హెచ్డీ అయితే సెలెక్ట్ చేసుకోండి వీడియో క్వాలిటీ బాగుంటుంది ఇంట్రో కాబట్టి సో తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకొని కింద సేవ్ యాజ్ వీడియో ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి వీడియో కొంచెం సేపు ప్రాసెసింగ్ ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అవ్వడం జరుగుతుంది